చెల్లెళ్లకు తమ్ముళ్ళకి అందరికి నా నమస్కారాలు. ముందుగా నన్ను నమ్మి కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన ఒక్కటే అడిగారు, ఇక్కడ ఖచ్చితంగా మీరు గెలిచి తీరాలి, రెండు ఈ తెలంగాణలో పార్టీని నిలబెట్టాలి, బాగా డెవలప్ చేయాలి కేడర్ని అని చెప్పి అనడం జరిగింది. ఖచ్చితంగా అది చేస్తానని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా మన సోదరులందరి మీద నమ్మకంతో నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది. ఇందాక ఆల్రెడీ కొన్ని లెక్కలు చెప్పారు, కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మనం చెప్పుకోవటం సరిపోదు, అది ఓటుగా మార్చాలి. మన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ప్రతి రోడ్డులో అందరికీ ఈ గ్లాస్ గుర్తని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన జన సైనికులకు కానీ మన ఐటీ ప్రొఫెషనల్స్ కానీ అందరూ కూడా చేసేది తెలియజేసేది ఏంటంటే ఎవరికి వాళ్ళు లేక ప్రతి 9 డివిజన్లో కూడా పాదయాత్రలు స్టార్ట్ అయ్యాయి. నేను ఏదో ఒక డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఉంటాను. మన జన సైనికులు సిటీలో ఎక్కడున్నా, అట్లా మిగతా ప్రాంతాల్లో ఎక్కడున్నా, ఆంధ్రాలో కూడా ఎక్కడున్నా మన పవన్ గారి మీద అభిమానంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు వచ్చి దాంట్లో పాల్గొని మనం స్ట్రెంత్ ఎప్పుడైతే చూపించుకోగలుగుతామో ఆటోమేటిక్ ఏంటంటే జనరల్గా పాలిటిక్స్లో మీకు తెలుసు, ఎప్పుడైతే ఇవన్నీ సక్సెస్ బాగా జనాకర్షితులు అవుతామో అప్పుడు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తెలియజేయ మన వాట్సాప్ గ్రూపుల్లో అందరూ కూడా మీరు తెలియజేయాల్సింది ఏంటంటే కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 9 డివిజన్లో కూడా పాదయాత్రలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని అక్కడ ఆ రోడ్లో పాంప్లెట్స్ ఇవ్వటం, అట్లాగే స్టిక్కర్స్ ప్రతి రోడ్లో ప్రతి ఇంటి గుమ్మం ముందు మనకు కనిపించాలి. ప్రతి షాప్లో కూడా ఎవరికి వాళ్ళు 10 మందిగా గ్రూప్గా ఆ పాదయాత్రలప్పుడు ఎవరికాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆల్రెడీ బీఆర్ఎస్ 2 సార్లు అవకాశం ఇచ్చారు, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము నీతివంతమైన పాలనని ఇవ్వబోతాం. అట్లాగే ఎప్పుడు సమస్యల పట్ల ఎప్పుడు మేము పోరాడే పార్టీ మాది, కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి అని మన ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ చేయగలిగితేనే మనం సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గంట కాదు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు నేను అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ వస్తున్నా. మేము ముందుగా మీకు చెప్పాలని క్షమించాలి, కార్యక్రమాలు అటెండ్ అవుతూ లేట్ అయింది, దాని తోడు ట్రాఫిక్ యాడ్ అయింది కొంచెం లేట్ అవడానికి. కాబట్టి మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ రిక్వెస్ట్ మీ అందరూ కూడా పేరు పేరున ఎవరి కాళ్ళు ఇవాళ కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎల్లుండి నుంచి బాగా స్పీడ్ అవుతుంది, మన ఎల్లుండి నుంచి 28వ తారీఖు వరకు నిరంతరం ఎక్కడ చూసినా జన సైనికులు కనపడాలి, ఏ డివిజన్లో చూసినా 200-300 వేలు స్వచ్ఛందంగా మీ అందరికీ తిరుగుతూనే ఉండాలి. మీ అందరికీ మీరు కండవాలు వేసుకోవాలి, జనసేన కండవాలు, మీ అందరికీ మీరు 200-300 వేలు తిరుగుతూనే ఉండాలి. మన వ్యాన్ చుట్టూ వ్యాన్ ఆల్రెడీ ఇక్కడ ప్రతి డివిజన్లో ఉంటాయి, దాని ముందు స్వచ్ఛందంగా మీరు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అట్లాగే మీరు 200 వెహికల్స్తో పాటు ఒక 200 మంది మనళ్ళు ప్రతి ఇంటికి ప్రతి లాంటి అసలు ఏది కూడా ఒక గల్లీ కూడా వదిలిపెట్టద్దు, వదిలిపెట్టకుండా మనం ఎప్పుడైతే స్వచ్ఛందంగా చేయగలుగుతామో ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలియజేయండి, దానికి సొల్యూషన్ కూడా. అట్లాగే ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు మరి ఆ టికెట్ మనకి ఇవ్వటం జరిగింది, వారిని కూడా గౌరవిస్తూ కాస్త మన వాళ్ళకి కొంచెం బ్లడ్ ఉడుకు బ్లడ్ కదా కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళని కూడా కొంచెం మన దగ్గర తీసుకుని కొంచెం అన్యోన్యంగా ఉంటూ వాళ్ళతో
अन्नी चोट कार्यालय ओपन अवती वार कल एला बाध्यता अगर लोकल इबाजी ओपिक तो उसे मन सीट खचित अत्यधिक मेजारी तो गे पवन गीर सहकार अदीन कष्टपड़ते का पड़ा श्रम पड़ा टिकेट दच्चा गेल्चा बाध्य बीजेपी మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మన మీద వారు పూర్తిగా 100% అందరూ కూడా సహకరిస్తున్నారు అందరూ కూడా ఇవాళ తాన్ని కూడా అక్కడ కూడా అన్ని సర్దుబాట్లు సర్దుబాట్లు అంటే అందరూ కూడా చెంతలగా ఇండియన్ సీట్ వస్తానని ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా మరి వాళ్ళు కూడా కవర్ చేసుకుంటూ వారు కూడా సహకరిస్తారని చెప్పడం జరిగింది చెంతల చేసి వారు కూడా సహకరిస్తారు ఆ సహకారాన్ని మనం అందించుకుంటూ మనం చేయాల్సిన సర్వీస్ ఒకటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 15 రోజులు మరి జాబ్ కూడా సెలబెట్టుకొని ఒక జీవితంలో ఒకసారి మీ త్యాగం గాని కొంచెం చేయగలిగితే అది నా గెలుపు కాదు ఇది జనసేన పార్టీ గెలుపు ఇది ఇక్కడ గెలుపే కాదు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా గెలుపుకి ఒక సూచిక కాబట్టి ఇది ఏ మాత్రం తేడా వచ్చిందో మళ్ళ భవిష్యత్తులో తేడా రావడానికి అవకాశం ఉంటది क्षण वेस्ट जनरल आरएसएस एवर कनाटे प्रति आलरे वाले पेटे अदे विधा मनवाड़ मन पानी एक्चना आंध्र प्रदेश तेलंगा ये जिले हैदराबाद ये मूल ఈ కాన్ఫరెన్స్ లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ కూడా బయటికి పోయి బంధువులు ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్ ని అందరూ కూడా వచ్చి పరిచయం చేసుకునే వాళ్ళని ఓటి ఇండియా అని చెప్పి పలానాయన జనసేన పార్టీ సంబంధం మొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మన సంబంధించిన మనిషి అని చెప్పి మీరు అందరూ అలా తెలియజేసి వాళ్ళ దగ్గర నుండి ఓటేయించే బాధ్యత మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మనం ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే అన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లోంచి బయటికి తేగలగాలి ఎప్పుడైతే జనరల్ గా 250,000 ఓట్లు ఓటర్ 250,000 మనం ఆ తర్వాత ఓట్లు 50,000 ఓట్లు మన ఇంట్లో నుంచి పిలుచుకొచ్చి రిక్వెస్ట్ చేసి ఎప్పుడైతే ఏంచుకోగలుగుతామో డెఫినెట్లీ వి విల్ గెట్ ఇట్ ది సీట్ కాబట్టి మనం ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి అందరూ బాగా మన కొరణ అంతా బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఎడ్యుకే అందరూ కూడా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి ఎవర్ని ఎలా రిక్వెస్ట్ చేయాలో తెలుసుకొని కాబట్టి ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తూ మనం ఎప్పుడైతే అది సాధించడానికి మీరు అంత ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా పేరు పేరున కూడా మీ అందరూ కూడా అభినందనతో ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను ఎందుకంటే చాలా కష్టపడుతున్నా నాకు తెలియకుండానే చాలా మంది తిరుగుతున్నారు నేను సీట్ తీసుకునే వెంటనే రాగానే ప్రతి 9 డివిజన్లో నాయకులందరూ కూడా వచ్చి మేమంటూ ఉన్నామని చెప్పి బ్రహ్మాండంగా నాకు సహకరిస్తున్నారు రోజు పొద్దున आर गंटल को रात्र पद पन्े दाकोटो प्रति वार पेर पे कोआर्डिनेटर्स डिविजन प्रेसिडेंट्स अंदर ना धन्यवाद इदे टेंपोनी मैं 30 तारीख वरकू 30 तारीख सायंत्र ओटिंग अरकू मन अंदर दगर ओटेकने दाकोड़े विधा पनचे दाखिल कावास अभी एर्पटे ना तो माटी आलरे मैं टीम उम्मीद అలాగే బీజేపీలో ఈ రోజు ఆ టీమ్ వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీమ్ అంతా ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలో అట్లాగే మన జనసేన టీమ్ నుంచి కూడా రేపు పొద్దున అది కూడా ఒక టీమ్ లాగా కోఆర్డినేట్ చేస్తూ అక్కడి నుంచి రెండు రోజులు కూడా ఒక కోఆర్డినేట్ ఏర్పాటు చేసి అందరూ కూడా అలాగే మన కోఆర్డ పండగ తర్వాత వస్తానని చెప్పారు ఇన్ఛార్జీలంతా కూడా ఈ ఇన్ఛార్జీల ఆధారంలో మీరందరూ పనిచేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ముందుకెళ్దాం ఎందుకంటే ఇదన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే జనసేన ప్రాంతానికి ఉన్నారు లీడర్స్ అంతా అందుకని ఇది మాట్లాడుతున్నాను కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మన శ్రీనివాస్ గారు కానీ చందు గారు కానీ
అట్లాగే మా అన్నపాల గారు ఏంటో నాతో నాకు మిత్రుడు ఎప్పటి నుంచో. అంటే ఇక్కడ ఉన్న నాయ మన సాఫ్ట్వేర్ నాయకులు కానీ అందరూ కూడా పేరు పేరున అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 15 మీ 11వ తారీఖు ఇంకా 19 రోజులు శ్రమపడి ఒక్కసారి జీవితంలో మీరు లీవ్ పెట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే మీ టైంకి టైం ఇవ్వటానికి మనం డెఫినెట్గా గెలుస్తాం ఇవ్వాలని చెప్పి నా విన్నపం. నా దాన్ని మన్నించి మీరు పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ వాటికి అటెండ్ అవ్వాల్సింది ఉంది. అయితే అది ఆల్రెడీ మన పార్టీ వారితో మాట్లాడుతుంది, సమయం చూసి వారితో స్టేట్మెంట్ ఇవ్వటం వారిని ఏ విధంగా మనం తీసుకురావాలో ఆ ప్రయత్నాలు 4-5 డేస్లో జరుగుతాయి. మనం దాని గురించి ఆలోచించద్దు, దాన్ని ఏం చేయాలో చేద్దాం. ముందు మనం చేయాల్సిన పని చేద్దాం. మనం గ్లాస్ కుర్చొని అందరిలో తీసుకెళ్ళాలి. ఇక్కడ చాలామంది తెలియదు గ్లాస్ కుర్చొని, కాబట్టి దాన్ని తీసుకెళ్లే పనిలో మాత్రమే మనం ఉన్నాం. మన పార్టీ ప్రచారం బ్రహ్మాండంగా జరిగినాడు, అన్నీ వస్తాయి, అన్ని సపోర్ట్లు వస్తాయి, మీకు కంగారు పడదు. మనం ఎప్పుడైతే పర్సనలైజ్కి వెళ్తున్నామో ఆటోమేటిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అక్కడ ఆయన సత్తా చూపించి పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచబడ్డాయి కదా ఇవాళ తెలుగుదేశం అక్కడ మనతో ఉంది, లేకపోతే ఎందుకు ఉంటుంది, ఉండదు కదా ఖచ్చితంగా ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. మన సత్తా చూపుతున్నాడు, మనం ఎప్పుడైతే మనం ఇక్కడ పర్సంటేజ్ అవార్డ్స్ పెంచగలిగినాడు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ గారు ఇంకా చిన్న ఇంకా పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు, మిగతా సామాజిక వర్గాలు కూడా మనకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది మన దగ్గరకు వచ్చి. కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు, తెలుగుదేశం కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే ఎప్పుడు కాదు డేస్లోనే వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. గ్రూపులు ఏవి వస్తామంటే అవి పట్టించుకోవద్దు, మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. సమయం చూసి ఆ నాయకులే మనతో ఉంటారు, ఆ రోజునే మనకు సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. కాబట్టి అది డెఫినెట్గా చేద్దాం, మనం చేసే పని మనం చేద్దాం. పర్సంటేజ్ అవార్డ్స్ అన్నిగా పెంచగలగాలి, ఆటోమేటిక్గా డే టు డే సర్వేలు జరుగుతుంటాయి కాబట్టి దాన్ని బట్టి ఆటోమేటిక్గా అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇబ్బంది స్వింగ్ ఓటర్స్ ఉంటారు, అంటే ఎటు బాగుంటే అటు చూద్దామని అన్నట్టు. కాబట్టి ఆ ఓటు శాతమే దాదాపు 15% ఉంది, అది ఇక్కడ తటస్థం వైఖరితో ఉన్న దాన్ని మనం మలుచుకోవాలంటే మీరు అంతా పనిచేయాలి, కంకణ కట్టుకుని పనిచేయాలి. ఎప్పుడైతే పనిచేస్తామో ఆ 15% మనకు యాడ్ అయినాడు డెఫినెట్గా మనకి ఇక తిరుగుండదు. కాబట్టి దాని మీద మనం పనిచేయండి. థ్యాంక్ యూ.